ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్. ఏంటి అని అంటే, యాక్చువల్లీ చాలా డేస్ అయింది షాపింగ్ చేసి కూడా. సో నేను సాయి ఫస్ట్ అయితే ఇన్నార్బిట్కి వెళ్ళి షాపింగ్ చేసాం, కానీ అక్కడ వర్షం పడుతుండే వరకు నాకు మూడ్ లేదు, వచ్చేసామన్నమాట రిటర్న్. అండ్ ఇంకా నెక్స్ట్ డే రోజు నేను మా చెల్లి, ఏంటి చెప్పుల కోసం ఎంత తిరగాల? అఫ్కోర్స్ అండి, ఎందుకంటే మన బాడీ వెయిట్ మొత్తం అంతా పడేది మన కాలు పైనే, కాబట్టి మన కాళ్ళకి కూడా మంచి బ్రాండెడ్వి చెప్పులు కానీ షూ కానీ ఏదైనా కానీ కంఫర్ట్గా ఉండేది తీసుకోవాలనేది నా ఆలోచన. అండ్ నాకు ఇప్పుడు వచ్చింది కాదు, మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా ఏది నువ్వు ఎలాంటి వేసుకో ఏవైనా వేసుకో కానీ చెప్పులు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి అని చెప్తారు. అందుకోసమే ఇంత అన్వేషణ అన్నమాట. నాకు కంఫర్ట్గా ఉండే చెప్పు దొరికే వరకు అలా షాపింగ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ట్రైల్ చేస్తున్నాను. ఎందుకనంటే చాలామందికి ఉంటుంది కదా, ఇది బాగుందా అది బాగుందా. నేను ఎలా ఆలోచిస్తానంటే, నాకు జీన్స్ పైన వేసుకోవాలి, చుడిదార్ పైన వేసుకోవాలి, స్కర్ట్ వేసుకుంటే స్కర్ట్ పైన వేసుకోవాలి, లేకపోతే ఇంకా ట్రెండీగా ఉండేలాగా కూడా వేసుకోవాలి అనేది నా థాట్ అన్నమాట. అండ్ అలాగే అనుకుంటే ఒక జత కొనుక్కోను వెళ్ళండి అంటే ఖచ్చితంగా ఒక మూడు నాలుగు జతలు అయితే కొంటాను. మామూలుగా అయితే మంచిగా మాల్స్లో షాపింగ్ చేసే వాళ్ళు, బ్రాండెడ్ తెసే వాళ్ళకి దాని ప్రైస్ తెలిసే ఉంటుంది. ఇంకా నేను ఏం కొన్నాను అనేది చూపించలే కదా, చూపెడతాను, స్టే ట్యూన్. అండ్ ఇక్కడ చూడండి, నాతో పాటు మా చెల్లి కూడా ట్రై చేస్తుందన్నమాట, ఏది ఎలా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుందా లేదా అనేది. అండ్ నేను ఎందుకు స్పెసిఫిక్గా మాల్కే వచ్చాను అని అంటే, మనం ఎవ్రీ షాప్ కూడా తిరుగుతూ ఉంటాం ఒకసారి, అంటే బ్రాండ్ నేమ్స్ చెప్పొచ్చో చెప్పకూడదు, ఓకే లెట్ ఇట్ బి, వుడ్లైన్ కని వెళ్తాం, లేకపోతే మనం జారా కని వెళ్తాం, లేకపోతే ఇంకా బాటాకి వెళ్తాం, స్టీవెన్ మార్ట్కి వెళ్తాం, ఇన్ని షోరూమ్స్ ఒక్కసారి తిరగాలి అని అంటే చాలా టైం పడుతుంది కాబట్టి. సో వన్ బెస్ట్ సొల్యూషన్ ఈజ్ ఫర్ మాల్ అన్నమాట. ఒక్కటే దగ్గర అన్ని షాప్స్ ఉండేస్తాయి, ఒకే ఫ్లోర్లో మాత్రమే అన్ని షాప్స్ ఉంటాయి. సో మేమైతే ఇక్కడ ప్రెజెంట్లీ ఎక్కడ షాప్ చేస్తున్నామంటే సృజన మాల్లో చేస్తున్నాము, విచ్ ఇస్ కాల్డ్ ఫారం మాల్ ఆల్సో. మా చెల్లి ట్రై చేస్తుంది, నేను ట్రై చేస్తున్నాను. సో నాకు ఎక్కడ కూడా కొంచెం ఏదైనా ఇట్లా చిన్న క్రాక్ అంటే చెప్పు కరుస్తుంది అని అంటాం కదా, అలా అనిపించినా కూడా నేను మళ్ళీ వాడను చెప్పులు, ఎంత పెట్టి కొన్నా కూడా వాడను అనమాట. సో అందు గురించి కంఫర్ట్ ముందే చూసుకోవడం బెటర్ కదా, మళ్ళీ అక్కడ కొన్ని మళ్ళీ ఇంటికి తెచ్చుకొని ఇది ఇలా అయింది అలా అయింది అని, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ కూడా తీసుకోరు, అన్ని డబ్బులు పోసుకుంటున్నప్పుడు ఆలోచించడంలో తప్పేమీ లేదు. అండ్ నాలా మీరు కూడా ఓన్లీ స్పెసిఫిక్గా చెప్పుల కోసం చాలా టైం స్పెండ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు అని అంటే సంగీతతో వెళ్తే మనం షాపింగ్ చాలా త్వరగా అయిపోతుంది, సంగీతతో షాపింగ్ వెళ్ళడం చాలా ఈజీ, ఎందుకంటే చాలా పికీ అన్నమాట. వెళ్ళానా ఇలా సెలెక్ట్ చేసుకున్నానో వచ్చేసానా, కానీ చెప్పుల విషయంలో అస్సలు కాదు. అట్లీస్ట్ టూ నుంచి త్రీ అవర్స్ అయితే టైం చాలా వేస్ట్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ జారా అన్నమాట. సో జారాలో కూడా చూస్తున్నాం, ఆల్రెడీ నేను టూ పేర్ ఆఫ్ షూ ఇంకా చెప్పులు కూడా కొనేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే జారాకు వచ్చేసాను, జారాలో కూడా చూద్దాము ఏంటి అనేది. సో ఇప్పుడు నేను చూస్తున్న ఏదైతే చెప్పులు ఉన్నాయి కదా, అవి వచ్చేసి పార్టీ వేర్ కోసం అన్నమాట. సో పార్టీ వేర్కి తీసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తున్నా, కానీ ఏం చేద్దాం చెప్పండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఫంక్షన్ చేసుకోవడమే చాలా పెద్ద విషయం కదా ఇంత పాండమిక్లో, అందు గురించి అనమాట. సరే చలో జారాలో కూడా చూద్దాం, ఏదైనా మంచిగా అనిపిస్తే తీసేసుకుందామని. అండ్ ఎంతసేపు షాపింగ్ చేసినా కూడా ఈవినింగ్ 4 అయిపోతుంది, మేము మధ్యాహ్నం 1కి వెళ్ళాము. సో ఇంకా ఆకలేస్తుంది అనమాట, సరే ఇంకా చలో ఇంకా కింద వెళ్ళేసి తిందాము అని చెప్పేసి. అండ్ ఏంటి అది, రైస్ బాల్స్ అండి, మీకు తెలుసు కదా. సో నేను మా చెల్లి అయితే ఆర్డర్ చేసుకొని తినేస్తున్నాం అనమాట మాట్లాడుకుంటూ. ఏంటి తనది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే అవుతుంది, సో వాట్ నెక్స్ట్ అంటే ఉంటుంది కదా, జాబ్ చేయాలని ఇంట్రెస్టా, లేకపోతే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలనా, లేకపోతే ప్యాషన్ ఏంటి అనేది అడుగుతూ ఉన్నాను. సో తను వచ్చేసి నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది, ఎంబీఏ కానీ లేకపోతే మోడలింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుందాము, సైమల్టేనియస్గా రెండు ఎగ్జామ్స్ అయితే రాస్తాను, బట్ చూద్దాం ఏజ్ పాసిబిలిటీ ఉంటే అది చేపించవచ్చు అనేసి. ఎందుకు అని అంటే అప్పుడప్పుడు హస్బెండ్తోనే కాదు, పేరెంట్స్తో కాదు, ఫ్రెండ్స్తో కాదు, అలా అలా చెల్లె వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. మనం చాలా మిస్ అయ్యేది ఏంటి అని అంటే
సర్టన్ ఏజ్ అంటూ వచ్చిన తర్వాత, అంటే కొంచెం కాలేజ్ స్కూల్ గోయింగ్ అయిపోయి, కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు మనకి ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోతారు. ఫ్రెండ్స్ ఉంటారు కానీ పేరెంట్స్తో వాళ్ళకి అంత టైం ఉండదు మనతో స్పెండ్ చేసే అంత. మనం కూడా అరే మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా అనేది ఒక సెట్ ఆఫ్ మైండ్లో ఉంటాం కదా అందరం కూడా, అందు గురించి అనమాట. సో ఇలా బయటికి తీసుకొచ్చినట్టు ఉంటుంది, నాతో పాటు షాపింగ్ అయిపోతూ ఉంటుంది. సో అండ్ చెప్పులు కొనే విషయంలో మాత్రం నేను ఒక్కదాన్నైనా కానీ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను. నాకు ఎవ్వరూ నాకు తను రావాలి తిని రావాలనేది లేదు, నాకు కంఫర్ట్గా ఉండే షాప్ అన్నీ తిరిగేస్తాను అనమాట. నేనైతే స్ట్రైట్గా వచ్చేసి మాల్స్కే వెళ్ళిపోతాను, ఎందుకంటే చాలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ దొరికిస్తాయి కాబట్టి. అందు గురించి ఇక్కడైతే చూడండి, నేను మా చెల్లి అట్లీస్ట్ ఒక 1 అవర్ కూర్చున్నాం అనుకుంటా కేఎఫ్సీలో. ఎందుకు చెప్తున్నాను అంటే మెల్లగా, ఇక్కడైతే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో కనబడుతుంది కానీ టైం ల్యాప్స్లో చాలా స్లోగా వెళ్దాంలే ఏం కాదులే అన్నట్టుగా. ఇంకా కొంచెం టైం కానీ ఉండుంటే మాత్రం, అంటే ఈవినింగ్ ట్రాఫిక్ హైదరాబాద్లో కొంచెం ఇరిటేట్ అవుతాం అన్నమాట. అండ్ స్పెసిఫిక్గా రెయినీ సీజన్లో చాలా అనిపిస్తుంది, కొన్ని రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి, ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల డైవర్షన్స్ పెట్టేస్తారు. ఇంకా వేరే షాపింగ్ మాల్కి కూడా వెళ్దాం అనుకున్నాం, లేదక్క వెళ్ళిపోదాము, ఇంకా కావాలంటే రేపు వెళ్దాము. ఇంకా రేపు అయితే ఇంకా 4 మెంబర్స్ వెళ్దామంటే నేను, మా హస్బెండ్, ఇంకా మన ఇంకొక చెల్లి అనమాట, అందరం కలిసి వెళ్ళినట్టు కూడా ఉంటుందిలే అన్నట్టుగా. ఇంకా ఒక 2-3 pairs ఆఫ్ అయితే షూస్ తీసేసుకొని కేఎఫ్సీలో ఫుల్గా తినేసి ఇంకా తాగుతూ మాట్లాడుకుంటున్నాం. నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను, ఎలా ఉంటుందో ఏమో, లెట్స్ సీ అనేసి. సో అండ్ ఇంకా ఏంటి, ఏం చేస్తున్నారు ఈ రీసెంట్ టైమ్స్లో, ఎవరు నాలా అయితే షాపింగ్ చేస్తారు కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా చెప్పండి, ఇంకా కబుర్లు మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ 3 vlogs ఉన్నాయి, షాపింగ్ వ్లాగ్సే, ప్లీజ్ బోర్ అయితే చెప్పండి నాకు ముందే, నేను పెట్టను. అండ్ హాల్ వీడియో కూడా చేయాలి కదా, ఏం కొనుక్కున్నాను ఏంటి అనేది. యాక్చువల్లీ 2-3 hauls ఉన్నాయి, కాకపోతే అన్నీ కలిపి చేద్దామా లేకపోతే దేనికి దానికి సపరేట్ చేద్దామా అని అనుకుంటున్నా. ఓకేనా గైస్, అంటిల్ దెన్ బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.